వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు చేసే మేలకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి, తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే, ఇది అసాధారణమైన అనుభవం ఏమీ కాదు, నీ ఆత్మకు కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు, నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఉగిసలాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతబడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరీతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కరుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారు వేషంలో ఉన్న దీవెననమాట. నువ్వు అరణ్యంలోను గెస్సమనే తోటలోను కల్వరిలోను ధైర్యవంతుడుగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తున్నాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకట్లోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళలోనూ నీకు శక్తి చాలదు. యోర్దాన్ నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్సు నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలడు. ఆశీర్వాదాల తర్వాత వచ్చేవే పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్లు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాని చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తర్వాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది.